హాయ్ గాయ్స్, మా మమ్మీ ఈరోజు చికెన్ పులావ్ చేస్తుంది. ఎలా చేస్తుందో చూద్దాం రండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు చికెన్ పులావ్ చేస్తున్నా. అందులో నేను చికెను 3 పావు కిలోలు తీసుకున్నానండి. అంటే మా పిల్లలు పీసెస్ ఎక్కువ తింటారన్నమాట, అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇందులో ఉప్పు, కారం, పసుపు, పెరుగు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ కలిపి పెట్టుకున్నానన్నమాట. పొద్దున్న మ్యారినేట్ చేసి పెట్టాను. ఇంకొకటి పుదీనా కడిగి పెట్టుకున్నా. పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. హీట్ చేసుకుని ఆయిల్ హీట్ చేసుకున్నామండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, కొంచెం నెయ్యి, అడుగు మందంగా ఉండే గిన్నె మాత్రమే తీసుకోవాలండి, ఎందుకంటే కింద అడుగు మొత్తం మారుతుంది. ఓకేనా? ఇందులో హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. 4 లవంగాయలు, దాల్చిన చెక్క, మరాఠీ మొత్తం 1, కొంచెం సహజంగా జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు. నేను ఇలాయచి ఎప్పుడు నలిపి వేసుకుంటానండి, ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. 2 ఇలాయచీలు వేసుకుంటున్నాను. దీన్ని పత్తర్ పువ్వు అంటారండి. ఇవ చూడండి, ఇది వేసేసుకుంటున్నా. టోక మిరియాలు, ఇగోండి ఉల్లిపాయ పచ్చడి, కొంచెం వేగినాయి కదా ఉల్లిపాయలు, టమాటోలు వేసేసుకోవాలి. టమాటో కట్ చేసి పెట్టుకున్నాను, స్మెల్ బాగా వస్తుంది. చూడండి, ఇగోండి పుదీనా, కొత్తిమీర, మగ్గుతుందండి కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం. ఇందులో ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాము అల్లం వెల్లుల్లిపై, కానీ కొంచెం ఇందులో కొంచెం వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. మొత్తం కలిపేసుకొని బాగా వేస్తాం. మంచి స్మెల్ వస్తుందండి, తేలిపోయింది.
ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్ని వేసేస్తాం. ఇది కూడా బిర్యానీ లాగానే ఆల్మోస్ట్ అలానే ఉంటుందండి, కానీ తొందరగా చేసేసుకోవాలి బిర్యానీ అని అంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా చేసేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. బిర్యానీ అంటే చికెన్కి దమ్ పెడతాము, కానీ దీనికి దమ్ పెట్టము. నీట్గా కుక్ అయిపోతుంది అన్నమాట, దీంట్లో ఉండే వాటర్ అంతా అబ్జార్బ్ చేస్తుంది. చికెన్ ఇదిగోండి ఇట్లా అయితే కొన్ని కొన్ని వాటర్ వస్తుంటాయన్నమాట, కొన్ని ఇట్లా ఉంటే. ఇప్పుడు బియ్యం ఉంటాయి కదండి, బియ్యం బాస్మతి బియ్యం తీసుకున్నాను నేను, ఇందులోకి వేసేస్తాను. పైకి కిందికి కలుపుకోవాలి. చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. కొంచెం సేపు మీద పెట్టేస్తున్నాం. ఎసరు పోసేస్తున్నా, అంటే మనం గ్లాస్తో పోల్చుకొని ఎసరు పోసుకోవాలి. మనం బియ్యం ఎన్ని పోసుకుంటామో అన్నీ మీకు చెప్పాను కదా నేను, కిలో చికెన్ 3.5 కిలోల చికెన్కి నేను కిలో బియ్యం తీసుకున్నాను. ఎసరు పోసుకున్నాక మూత పెట్టేసేయాలి. ఇదిగోండి ఉడకబట్టింది, మరి బాగుంది. ఇది కుక్కర్లో కూడా వండుకోవచ్చండి, కానీ మా ఇంట్లో కొంచెం కుక్కర్లో వండితే తినరు. రైస్ కుక్కర్లో అయితే చాలా బాగా వస్తుందండి, కానీ ఈరోజు నేను గిన్నెలో ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. ఎప్పుడు నేను రైస్ కుక్కర్లోనే వండుతాను. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మగ్గిపోయింది, దగ్గినక్కడ మగ్గిపోయిందండి. బాయ్ బాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.